Hi friends, welcome to the question of the day series. Today's question is, which of the following are true? A man bought 15 mangoes for a rupee and number of mangoes sold for a rupee so that there is a loss of 25% worth 20. And second statement is, if x minus y is to y minus z is to z minus k is equal to 2 is to 3 is to 5, then the value of z is to x plus k is 1 is to 3. The average age of 4 members of a family is 32 years. If the age of guest is included, then the average age increases by 12.5%. Then the age of the guest is 50 years. So, ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఇచ్చాడు ఆన్సర్ ఇచ్చాడు. మీరు ఏంటి ఏ స్టేట్మెంట్స్ అనేవి ట్రూ అని మీరు చెప్పాలి. ఓకే, హియర్ త్రీ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ త్రీ డిఫరెంట్ టాపిక్స్. వన్ ఈజ్ ఫ్రమ్ పర్సంటేజెస్, సారీ ప్రాఫిట్ అండ్ లాస్, అండ్ సెకండ్ వన్ ఈజ్ రేషియో ప్రపోర్షన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ యావరేజెస్. So how do you find out? So first we have to discuss regarding first question. Let's see. So 25% loss and 25% ante entha amma 1 by 4 ante initial ga 4 undedi ippudu 3 kammal. So chudandi rupayi ki 15 rupayalu oka rupayi ki 15 mangoes konnadu ante okokati entha avutundamma 1 by 15. Ippudu vaadu rupayiki enni mangoes ammali, suppose x mangoes anukundam for suppose. అంటే అప్పుడు రూపాయికి ఎన్ని? 1/x అమ్మాలి. సో 1/15 ఈజ్ టు 1/x అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ ఈజ్ టు 15. సో 3 పార్ట్స్ 15 ఇచ్చాడు, సో 4 పార్ట్స్ ఎంత అవుతుంది? 20. సో కాబట్టి ఎన్ని మ్యాంగోస్ అమ్మ? 20 మ్యాంగోస్ కనుక రూపాయికి 20 అమ్మితే ఖచ్చితంగా వాడికి 25% లాస్ వస్తుంది. సో వాడు కూడా ఇచ్చింది ఎంత? 20. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్కి వద్దాం. సెకండ్ స్టేట్మెంట్లు ఏంటంటే x మైనస్ వై ఈస్ టు వై మైనస్ జెడ్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, x మైనస్ వై ఈస్ టు వై మైనస్ జెడ్ ఈస్ టు జెడ్ మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 2:3:5. ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు? జెడ్ బై ఎక్స్ ప్లస్ కే అనేది 1/3 అని చెప్తున్నాడు, అవునా కాదా? సో ఇప్పుడు ఫర్ సపోజ్ నా ఇక్కడ 4 వేరియబుల్స్ ఉన్నాయి, 3 రేషియోస్ ఉన్నాయి, కాబట్టి నేను ఒకటి 0 చేసుకుంటాను ఫర్ మై సింప్లిఫికేషన్. కే 0 చేశాను అనుకోండి, అప్పుడు ఏమొస్తున్నా చెప్పండి? ఎక్స్ మైనస్ వై ఈజ్ టు వై మైనస్ జెడ్ ఈజ్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2:3:5. అంతేనా? నాకు మరి క్వశ్చన్ ఏమవుతుంది? జెడ్ బై ఎక్స్ కావాలి, అంతేనా? జెడ్ బై ఎక్స్ ప్లస్ కే, బట్ కే 0 కదా, సో జెడ్ బై ఎక్స్ నేను ఫైండ్ అవుట్ చేయ, అంతేనా? ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తాను అనుకోండి, ఫర్ సపోజ్ ఇవన్నీ నేను యాడ్ చేస్తాను అనుకోండి అన్ని పార్ట్స్. సో ఎక్స్ మైనస్ వై మైనస్ ప్లస్ వై మైనస్ జెడ్, వై వై క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ జెడ్ జెడ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మీకు? 2:3:5 అంటే ఎంత? 10. సో ఎక్స్ ఎంత? 10. కానీ జెడ్ పార్ట్స్ ఎంతమ్మా? 5. జెడ్కి ప్రపోర్షన్ ఎంత? 5. సో ఎక్స్ 10 పార్ట్స్, జెడ్ 5 పార్ట్స్, కాబట్టి జెడ్ బై ఎక్స్ ఎంత అవుతుంది? 5/10 అంటే 1/2. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ జెడ్ బై ఎక్స్ ప్లస్ కే? 1/2. కానీ ఇక్కడ ఏముంది? 1/3 ఉంది. సో ఇట్ ఈస్ రాంగ్. సో సెకండ్ స్టేట్మెంట్ ఉండకూడదు. సో ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి ఎలిమినేటెడ్. అయితే ఫస్ట్ ఆప్షన్ ఆర్ థర్డ్ ఆప్షన్? సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్టా కాదా చూద్దాం. యావరేజ్ ఏజ్ ఆఫ్ 4 మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ ఈస్ 32. ఇప్పుడు గెస్ట్ కూడా ఇంక్లూడ్ అవ్వడం వల్ల యావరేజ్ ఏజ్ ఇంక్రీజెస్ బై 12.5%. సో నౌ టెల్ మీ 12.5% ఆఫ్ 32 అంటే ఎంతమ్మా? సో 1/8 ఆఫ్ 32 అంటే 4. అంటే 4 ఇయర్స్ పెరిగిందంట. ముందు 32 ఉంటే ఇప్పుడు 4 సంవత్సరాలు పెరిగిందంట. ఓకే, అప్పుడు ఎంత అవుతుందమ్మా? 32+4 36 సంవత్సరాలు యావరేజ్గా మొత్తం అందరిది కలిపితే. సో ఇప్పుడు దీన్ని మనం రేషియోస్ అండ్ ప్రపోజ్ ఆర్ మిక్స్చర్స్ అండ్ డెలిగేషన్స్ కూడా యూజ్ చేసి చేయొచ్చు, అవునా? సో అది ఎలా చూడండి, యావరేజెస్లోనే మిక్స్చర్స్ అండ్ డెలిగేషన్స్ అప్లై చేస్తున్నాడు. ఇప్పుడు ముందు 4 ఉన్నారు, ఈ 4 యొక్క యావరేజ్ 32 ఇయర్స్. ఇప్పుడు ఏమైంది? 5 వచ్చారు, 5 కలిపితే ఎంతమ్మా? 36 ఇయర్స్, అవునా? సో ముందు 4 32, ఇప్పుడు ఎవరు వచ్చాడు? ఓన్లీ 1 పర్సన్ వచ్చాడు. ఈ 1 పర్సన్ యొక్క యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ ఈ 1 పర్సన్ యొక్క వెయిట్, అంతేనా? సో నౌ అప్లై ఎలిగేషన్. సో 4 పర్సన్స్ది 32, ఓవరాల్ 5 పర్సన్స్ 36. సో 5th పర్సన్ గురించి మాట్లాడుతున్నాం మనం. సో చెప్పండి, 36 మైనస్ 32 అంటే ఎంతమ్మా? ఇట్ ఈస్ 4. ఓకే,
వన్ పార్ట్ 4 అయినప్పుడు 4 పార్ట్స్ ఎంత అవుతుంది? 16. సో నౌ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ దిస్? 36 + 16. 36 + 16 అంటే ఎంతమ్మా? 52. కానీ వాడెంత చెప్పాడు? వాడెంత చెప్పాడు ఇక్కడ? 50 ఇయర్స్ అని చెప్తున్నాడు గెస్ట్. నో, రాంగ్. 52 ఇయర్స్. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు సాల్వ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. జై హింద్.